రాష్ట్రంలో వడ్ల కొనుగోలు వ్యవహారంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి దొరికిపోయింది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కేంద్ర బీజేపీ నాయకులు వాస్తవాలను బయటపెట్టారు. ధాన్యం కొనుగోలులో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నవన్నీ కట్టుకథలు అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కుండబద్దలు కొట్టేశారు. పోయిన ఏడాది కోటానే రాష్ట్ర సర్కార్ ఇంకా కేంద్రానికి ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం తెలంగాణ నుంచి ఇంకా 14 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్, 13 లక్షల రా రైస్ రావాల్సి ఉందని, దీనిపై రాష్ట్ర సర్కార్తో చాలాసార్లు సంప్రదింపులు జరిపామని, 4 సార్లు గడువు కూడా పొడిగించామని పీయూష్ పేర్కొన్నారు. అయినా బియ్యం ఇవ్వడంలో రాష్ట్ర సర్కార్ విఫలమైందని లెక్కలతో సహా చెప్పేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పోయినేడాది కోటా ఇవ్వకుండానే వచ్చే సీజన్కు సంబంధించి మాట్లాడుతూ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం పేరు చెప్పి రాష్ట్ర సర్కార్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజ్య సర్కార్ ఆప్తే కిసానోకో గలత్ బాతే బోల్ రహీ, గలత్ భ్రమ్ మే డాల్ రహీ హై, ఔర్ మే అనురోధ్ కరుంగా ఆప్తే మాధ్యమ్ సే కి తెలంగాణ కే కిసాన్ గలత్ ఫ్రేమీ మే నా రహే, కేంద్ర సర్కార్ ఔర్ మోదీ జీ కి సర్కార్ కిసానో కే సాథ్ ఖడీ హై, రాజ్య సర్కార్ రాజనీతి కర్ రహీ హై, రాజ్య సర్కార్ గలత్ బాతే గలత్ ప్రచార్ కర్ రహీ హై, ఔర్ జిస్ ప్రకార్ కే శబ్ద్ माननीय किशन रेड्डी जी के लिए, मेरे लिए, वहाँ के मुख्यमंत्री ने, वहाँ के नेताओं ने लिए, मैं उसकी घोर निंदा करता हूँ. मैं ऑब्जेक्ट करता हूँ कि वो गलत बातें हमारे नाम पे बोल रहे हैं और उन्होंने उसको विड्रॉ करना चाहिए. मैंने राज्यसभा में और लोकसभा दोनों में स्पष्ट किया है कि केंद्र सरकार तेलंगाना के किसानों के साथ खड़ी है, लेकिन राज्य सरकार पूरी तरीके से फेल हो गई है. जो उन्होंने हमें कमिटमेंट दिया था सप्लाई करने का, वो भी नहीं सप्लाई कर पा रहे. हर बार नए नए आंकड़े लेके आते हैं. मैंने यहां तक कहा था कि आप ये 27 लाख टन रबी का दे दो, फिर भी कुछ बचा होगा तो मैं संवेदना के साथ उसको भी देखूंगा, ले लूंगा. और राज्य सरकार ने एग्री किया है कि आगे वो रॉ राइस देंगे, हमने उसको स्वीकार किया. तो मैं किसानों को आपके माध्यम से संदेश देना चाहता हूं कि राज्य सरकार की गलत बातों में ना आए. जो पुराना कमिटमेंट है वो जल्द से जल्द राज्य सरकार पूरा करे और आगे के लिए भी रॉ राइस देने का इंतजाम करे. केंद्र मंत्री प्रकटन राष्ट्र मंत्री हरीश राव तप्पु पट्टारु. पंजाब लो मादिरिगाने इक्कड़ा धान्यं कोनुगोळ्लु चेपट्टालनि डिमांड चेशारु. రాష్ట్ర మంత్రుల బృందానికి ఇప్పటికీ కేంద్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదని మండిపడ్డారు. మరోవైపు హరీష్ రావు వ్యాఖ్యలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. ధాన్యం కొనుగోళ్ల మీద టీఆర్ఎస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని కేంద్రం చెబుతుంటే ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. మొత్తం మీద ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి కథ ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.